హజారంబాగ్ రామ మందిరంలో లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ మాధవిలత ఆధ్వర్యంలో నెల రోజులుగా భారత భాగ్య సమృద్ధి యజ్ఞం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని సద్గురు శ్రీ బుద్ధేశ్వర్ శ్రీ ఆనందధామ్ పీఠం బృందావన వారు సందర్శించారు. యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం భాగ్యనగరం హైందవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం సౌభాగ్యంగా ఉండేందుకే యజ్ఞం చేస్తున్నామని అంటున్న మాధవిలతతో మా ప్రతినిధి అక్షిత్ ఫేస్ టు ఫేస్. నమస్తే, నేను అక్షిత్. ఈరోజు సీతారాం బాగులోని భారత భాగ్య సమృద్ధి యజ్ఞంలో మనం ఉన్నాము. చూస్తూ ఉంటే ఇక్కడ గత నెల రోజులుగా ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక భక్తులు రావడం, భక్తులు పెద్ద ఎత్తున ఆకర్షించినవి, ఇక్కడ పూజలో పాల్గొనడం, పూజలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ రీసెంట్గా చూస్తూ ఉంటే శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ప్రతిష్టం చూసి పెద్ద ఎత్తున పూజలు కూడా డైలీ గత నెల రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థాపక కార్యకర్త, అదేవిధంగా చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. మరలత కాదు, వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. అసలు అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఈ గత ఒక నెల రోజులుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నడుస్తుంది, ఏమనిపిస్తుంది? అసలు మీ ఉద్దేశం ఏమనిపిస్తుంది? మీరు ముందు శివారాధన చూశారు కాబట్టి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. కార్తీక సోమవారం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న హైందవులందరికీ, సనాతన ధర్మాన్ని కాపాడాలని తపన పడుతున్న ప్రతి హైందవుడికి కార్తీక సోమవారం శుభాకాంక్షలు. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి బహుశా ఇప్పటికి ఒక 35-36 రోజులు అయి ఉంటుంది నాయన. ఈ పాత బస్తీలో భాగ్యనగరంలో మేము ఇది మొదలుపెట్టిన కొత్తలో నిజం చెప్పాలి అంటే ఎవరూ రాలేదు. 5-6 రోజుల వరకు ఖాళీ. కానీ మేము ఎక్కడ మా స్ఫూర్తిని తగ్గనివ్వకుండా రోజు అమ్మవారికి ప్రార్థన చేసేవాళ్ళు. అమ్మా తల్లి, దయచేసి వీళ్ళలోకి ఆ జ్ఞానం పంపించు, పాపం వీళ్ళకి తెలియచేయి అని. ఆ తర్వాత నిదానంగా రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా మంచి భారీ ఎత్తున వస్తున్నారు. సో నా బాధ్యత ఏంటి, నా దాయిత్వం ఏంటి? వీళ్ళకి పాపం చాలా విధి విధానాలు తెలియవు, లేదా ఈ దేవుణ్ణి ఆరాధించే విధి విధానం కానీ పొద్దటి నుంచి రాత్రి దాకా ఒక తులసి పూజ చేసుకోవడం ఎందుకు, ఒక దీపం ఎందుకు ప్రజ్వలనం చేస్తాము మనము, భగవంతుణ్ణి మనం పెద్ద మంత్రాలతో పూజించాలా, ఇవన్నీ ఒక చాలా తెలియని ప్రశ్నలలో, అంటే జవాబులు తెలియని ప్రశ్నలు వీళ్ళల్లో ఉన్నాయి. ఈ 45 రోజుల భారత భాగ్య సమృద్ధి యజ్ఞంలో మేము చేపట్టిన ఒక పెద్ద బాధ్యత ఏమిటి అంటే, భగవంతుడు అంటే తల్లిదండ్రులు, మన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అంత భారీ ఎత్తున భాషలో మాట్లాడడం వాళ్ళతోటి. మనం సామాన్య ప్రజలు భగవంతుడిని తల్లిదండ్రుల రూపంలోనే చూడగలగాలి. అంత ప్రేమగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అలా వినాయకుడితో చిన్నగా ప్రారంభం చేసి వాళ్ళకి ధూప దీప నైవేద్య ఆరాధనలను అంత ఈజీగా సింపుల్గా వాళ్ళకి నేర్పించడం అనేది మొదలుపెట్టాం మేము ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. దీన్ని మనం ఎంత సింప్లిఫై చేస్తామో, అంటే సులువుగా మారుస్తామో, అంతే భక్తిపూర్వకంగా మారుస్తామో, అప్పుడు మళ్ళీ తిరిగి సనాతన ధర్మం కానీ హైందవత్వం కానీ ఈ తరంలోకి వచ్చేస్తుంది. రెండో విషయం ఏమిటి అని అంటే, దీని అందుకే ఇక్కడితో ఆపకుండా మనం భారత భాగ్య సమృద్ధి యజ్ఞం 27 నవంబర్కి పూర్ణాహుతి చేసి, ఏది సీతారాం బాగ్ దేవాలయంలో శివాలయం పక్కన దీన్ని పూర్ణాహుతి చేసుకొని వెంటనే జూబ్లీహిల్స్లో చెక్ పోస్ట్ పక్కన ఒక స్థానంలో నవంబర్ 28 నుంచి భారత భాగ్య సమృద్ధి యజ్ఞం పార్ట్ 2ని 6 నెలల పాటు కొనసాగిస్తున్నాం మనం. దీని వెనక విశేషం ఏమిట్రా అంటే, ఇప్పుడు మన మీద 2000 సంవత్సరాలు పట్టింది పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య ఒక ఏమంటారు అంటే ప్రబలం మన పైన పడి, పరదేశం వాళ్ళ రాజ్యం మన మీద పడి, ఇంకా ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ అయితే చెప్పనే వద్దు. వాటి వల్ల ఏమైందంటే వాళ్ళ ప్రభావం మన మీద 2000 సంవత్సరాలుగా పడి మన దగ్గర ఉన్న హైందవత్వం ఎంత దూరం వెళ్ళిపోయిందో మన నుంచి మన అందరికీ తెలిసిన విషయమేనాయన. రైట్, మాధవిలత గారు వచ్చేసి హైందవ అనేది గొప్పది,
అయిందవని మనం మర్చిపోవద్దు మన జనరేషన్ కి అందించాలి అదే ఒక ఉద్దేశం తో ఈ రోజు ఈ యొక్క యాగం చేస్తా ఉన్నాము అంటే ఈ యొక్క జనరేషన్ కి ఒక గొప్పతనాన్ని అయిందవ యొక్క గొప్పతనాన్ని అందులో ఉన్నటువంటి మోరల్స్ ని ఇక్కడ జనాలకు అందించాలి ఈ యొక్క యువకులకు గాని యువతలకు గాని లేక అందించాలి కూడా జనరేషన్ మర్చిపోతుంది అయిందవని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని వారికి దగ్గర చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను అని చెప్పేసి మనతో పాటు మాధవిలత గారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ మోహన్ తో అక్షిత్ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు।